ఎవరి గోల వాళ్ళది అన్నట్టుంది ఇప్పుడు సిచ్యువేషన్. ఒక పక్క ఈ కరోనా మహమ్మారితో ఎప్పుడు ఏం జరుగుద్దో, తెల్లారలేగిస్తే ఏం న్యూస్ వినాల్సి వస్తుందో అని చెప్పి ప్రతి ఒక్కరు భయపడుతుంటే, ఈ మద్యం దొరక్క పిచ్చెక్కిపోయి రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఒక పక్క ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి ఖాళీ లేదంట, క్యూలు కడుతున్నారంట అక్కడ. అంటే ఎంత మద్యానికి ఎంత బానిసలు అయిపోయారు అనే విషయాన్ని ఈ కరోనా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది అనుకోవాలి. ఒక పక్క కాలుష్యం కంప్లీట్గా కంట్రోల్లోకి వచ్చింది ఈ కరోనా వల్ల, ఎవరు బయటకు తిరగకపోవడంతో ఒకప్పుడు కాలుష్యంతో ఎన్ని రోగాలు వచ్చాయి, ఎన్ని ఊపిరితిత్తులు వ్యాధులు వచ్చాయి, ఆ కాలుష్యం కారణంగా ఎంతమంది మరణించిన పరిస్థితి, ఎంతమందికి దగ్గు, ఆయాసం, ఉబ్బసం ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు కంప్లీట్గా కాలుష్యం కంట్రోల్లోకి వచ్చింది. కాలుష్యంలో 1 స్థానంలో ఉన్న ఢిల్లీలో ఇప్పుడు కాలుష్యం పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిన పరిస్థితి, అక్కడ అసలు కాలుష్యం లేని పరిస్థితి. ఇదే టైంలో ఈ మందు బాబుల వీరంగం. నిజంగా ఈ మందు బాబుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అంటే, వాళ్ళు ఆ మందు లేక పిచ్చెక్కిపోయి కళ్ళు లేక మహిళలు, అలాగే మందు లేక వీళ్ళు మగవాళ్ళు పురుషులు వీళ్ళందరూ కూడా బీభత్సం సృష్టించేస్తున్నారు. వాళ్ళు మతి కోల్పోయి నిన్న ఎక్కడ మన కేరళలో 6 ఆత్మహత్య గొడవ చేసుకున్నారంట మందు దొరక్క. అంటే కరోనాకు భయపడట్లేదు వాళ్ళు, ఆ మందు లేక మందు తాగలేక ఉండలేక మందు తాగకుండా ఉండలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. రైట్, ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాయి అనేది ఒక సమాచారం. ప్రధానంగా కేరళలో మద్యం తాగే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది అని చెప్పి కొన్ని గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో, కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ కొన్ని రాష్ట్రాల్లో త్వరలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు, డాక్టర్ ఒకవేళ ఆయన ఇచ్చే, అంటే వీళ్ళ ఆరోగ్యం పూర్తిగా చెకప్ చేసి, హెల్త్ చెకప్ చేసి వీళ్ళకి ఎటువంటి కరోనా పాజిటివ్ లక్షణాలు లేవు, వీళ్ళ ఆరోగ్యం సరిగానే ఉంది అని చెప్పి డాక్టర్ గనక ఒక సర్టిఫికెట్ ఇస్తే, ఆ సర్టిఫికెట్ తీసుకెళ్ళి వైన్ షాప్ దగ్గర చూపిస్తే వాళ్ళకి లిమిటెడ్గా ఇంతని, అంటే వాళ్ళలో ఆల్కహాల్ శాతానికి బట్టి వాళ్ళు ఎంత ఆల్కహాల్ తీసుకుంటే ఆ రోజు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయనేది డాక్టర్ ఒక సర్టిఫికెట్ ఇస్తే, దాని ప్రకారంగా రోజుకి లిమిటెడ్గా, అది కూడా రోజుకో 2 లిమిటెడ్గా ఇంత మందు సప్లై చేసే పరిస్థితి వస్తే బాగుంటుంది అనే నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయనేది ప్రధానంగా అందుతున్న సమాచారం. ఇప్పటికే కేరళ ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు కూడా మొదలుపెట్టింది. డాక్టర్ ప్రతి ఒక్కరు కూడా మద్యం తాగకుండా ఉండలేను, నేను మద్యంకి బానిసైపోయాను అనుకున్న వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుని ఏ మోతాదులో అతను ఆల్కహాల్ తీసుకోవాలి అనే దాని మీద డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుంటే అది లిక్కర్ షాప్ దగ్గరికి పట్టుకెళ్ళి చూపిస్తే ఆ మోతాదు ఆధారంగానే వాళ్ళు మద్యం ఇచ్చే పరిస్థితి త్వరలో రాబోతుంది. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా కసరత్తు చేస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ మద్యానికి బానిసలే పిచ్చెక్కిపోయి ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికే సోషల్ మీడియాలో త్వరలోనే మద్యం షాపులు ఓపెన్ చేసేస్తున్నారు అనే ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి అటువంటి అధికారిక ప్రచారాలు ఏం జరగలేదు. ఒక సర్క్యులర్ కూడా హల్చల్ చేస్తుంది, అదంతా ఫేక్ అని కూడా, అది ఎవరు ప్రమోట్ చేశారు సోషల్ మీడియాలో అనే దాని మీద వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. ఇదే కాకపోతే లిమిటెడ్గా, అంటే మరీ ప్రాణం పోయే వరకు సిచ్యువేషన్ ఉండకూడదు కాబట్టి కనీసం ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి కొన్ని రాష్ట్రాలు ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. అందులో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా కేరళ ముందుగా ఈ నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తుంది. అదే కనుక జరిగితే డాక్టర్ సర్టిఫికెట్ తీసుకెళ్తేనే లిక్కర్ అమ్మకాలు జరుగుతాయి వైన్ షాపుల దగ్గర అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. చూద్దాం, అలా జరిగితేనే ఈ మందు బాబులు కొంతవరకు కంట్రోల్ అవుతారు. అంటే ప్రాణాలు పోకుండా కాపాడుకోవాలి కాబట్టి కొంతమంది ఆ మద్యానికి బానిస అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కొంచెం ఈ రకంగా అయినా ఉపశమనం కలిగిద్దామనే ఆలోచనలు ప్రభుత్వాలు ఉన్నాయి అనేది మనకు అందుతున్న సమాచారం. చూద్దాం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.